తెలంగాణ రాష్ట్రం వ్యాపారిక రాష్ట్రమని గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే వ్యాపారం బాగుంటేనే పల్లెలు బాగుపడతాయని పల్లెలు బాగుపడతేనే పట్టణాలు బాగుపడతాయని చెప్పి అనేక సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు ప్రెస్ మీట్ల సందర్భంగా చెప్పిండు దేశంలోనే వ్యాపార రంగంలో రిచెస్ట్ స్టేట్ దాని కోసమే ప్రాజెక్టులు కడుతున్నట్టు దాని కోసమే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు దాని కోసమే ప్రపంచంలో ఎక్కలేని విధంగా రైతు బంధు ఇస్తున్నట్టు దాని కోసమే గ్రామాలలో రైతులే శాస్త్రవేత్తలు కావాలి ఆ కేంద్రాలన్నీ కూడా గ్రామాల్లో ఉండాలని చెప్పి 2600 రైతు వేదికల్ని కూడా ఆగమేఘాల మీద నియమించి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అదే విధంగా రైతుల నుంచి ఒక చైర్మన్ దానికి ఒక కమిటీ ఇవన్నీ కూడా నియమించండు కానీ తీరా చూస్తే దేశంలో వ్యాపార రంగం అత్యంత కన్ఫ్యూజన్లో కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే ముఖ్యమంత్రి గారు అత్తమీది కోపం దుత్తం మీద తీసినట్టుగా కోపం ఉంటే కేంద్రం మీద ఉండాలి కోపం ఉంటే భారతీయ జనతా పార్టీ మీద ఉండాలి కానీ కోపం తెలంగాణ రైతాంగం మీద తీసుకోవడం అనేటువంటిది అత్యంత ఏహమైన చర్యగా నేను భావిస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉందన్నమాట వాస్తవమా కాదా చూడండి మీరు జనరల్నే ఇలా పంటల గురించి ప్రెస్ మీట్ పెట్టాలంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు పెట్టాలి ప్రొక్యూర్మెంట్ మీద వరి కొనుగోళ్ళ మీద ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి రైతాంగాన్ని చెప్పాలంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పెట్టాలి కానీ ప్రొక్యూర్మెంట్ మీద మాట్లాడేది సీఎం గారే వ్యవసాయ రంగం గురించి మాట్లాడేది సీఎం గారే చివరికి అదే సీఎం గారు 2 గంటల పాటు 3 గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టి రైతాంగాన్ని అంత అయోమయం నెట్టి కన్ఫ్యూజ్ చేసి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారే అని చెప్పి నేను చెప్పట్లే తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం అనుకునే మాట ఇది ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనేది ఇవాళ వచ్చిన సిస్టమ్ కాదు ఇది ఏ చాలా సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా ఒకనాడు లేవీ కోసం ప్రభుత్వాలు అనేక రకాల ఆంక్షలు పెట్టేది ఎందుకంటే ఆ రోజు పంట తక్కువ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకొని బియ్యం పంచాలంటే ఎక్కువ ధర దొరికే పరిస్థితుండే కాబట్టి ఆ కాలంలో గవర్నమెంట్కు ఇవ్వడానికి ఎవరు రైతులు ముందుకు రాకపోయేది ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో మంచి ధర పలికేది కాబట్టి గవర్నమెంట్కి ఇవ్వాలంటే తక్కువ ధరకి ఇవ్వాలి అనే పరిస్థితి ఉండే కాబట్టి ఆ వెనుకటి కాలంలో ఈ లేవీ అనేటువంటి దానికి రైతాంగం ఎక్కువ మొగ్గు చూపటలు కాదు కానీ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత పంట పెరిగింది కన్జంప్షన్ పెరిగినప్పుడు కూడా పంట అంతకంటే ఎక్కువ పెరిగింది కాబట్టి
ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వడ్లను కొనే సిస్టంలో రెండు సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఒక పనేమో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డిసిపి, నాన్ డిసిపి స్టేట్స్. రాష్ట్రాలు ఎఫ్సిఐకి నేను డీసీపీలో ఉంటా అని చెప్పి ఆప్ట్ చేసుకోవాలి, కొన్ని రాష్ట్రాలేమో మేము సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లోకి ఉంటా అని చెప్పి ఆప్ట్ చేసుకోవాలి. మన రాష్ట్రం డీసీపీని ఆప్ట్ చేసుకున్నది దాని పక్కన విస్తరది. డీసీపీ స్టేట్స్ ఏం చేస్తాయి, ఇవాళ సహకార సంఘాల కేంద్రాలు కావచ్చు, మార్కెట్ కేంద్రాలు కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘ గ్రూపుల ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడ గ్రామాల్లో ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ ద్వారా ప్రొక్యూర్ చేసుకొని రైస్ మిల్లులకు పంపించుకొని రైస్ మిల్లులో బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని ఎఫ్సిఐకి పెడుతుంది. దీంట్లో మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నాము, ఎంఎస్పి రైతులు పండించిన పంటకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి ప్రకారంగా రైతాంగం డబ్బులు ఇస్తుంది. నెంబర్ వన్, దీంట్లో ఈ ప్రాసెస్ కోసం అంతా కూడా మహిళా సంఘాలకు ఇచ్చే కమిషన్ కావచ్చు, హమాలకు ఇచ్చేటువంటి హమాలి ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్ కావచ్చు, సుధీర్ దారం కావచ్చు, ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైస్ మిల్ తరలించడానికి ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, మిల్లర్కిచ్చే ఇవాళ క్రషింగ్ మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు, మిల్లర్ నుంచి మళ్ళీ ఎఫ్సిఐకి పోవడానికి బియ్యం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఎన్ని రోజులైతే ఈ ధాన్యాన్ని నిల్వ పెట్టుకుంటామో బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే వడ్ల పైసలు ఇస్తుంది కేంద్రం, గండి పైసలు ఇస్తుంది కేంద్రం, సుతుల పైసలు ఇస్తుంది కేంద్రం, హమాల పైసలు ఇస్తుంది కేంద్రం, మహిళా సంఘాలకు ఇచ్చే కమిషన్ ఇస్తుంది కేంద్రం, అదేవిధంగా సెంటర్ నుంచి వెళ్ళి మిల్లుకి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తుంది, మిల్లు నుంచి వెళ్ళి వెబ్సైట్కి పోయే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో 4 నెలలు 5 నెలలు స్టాక్ పెట్టుకుంటే కిరాయిలు ఇస్తుంది, అదేవిధంగా ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది కేవలం ఒక ఏజెన్సీ లాగా, ఇవన్నీ చేసి ఇచ్చేటువంటి మధ్యవర్తిలాగా పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా రూపాయి ఖర్చు తన ఖజానా నుంచి పోయేటువంటి ఆస్కారం లేదు. రైతాంగాన్ని గమనించమని చెప్పి కోరుతున్నా. దీంట్లో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు 2000 కోట్లు నష్టపోయేటువంటి ఆస్కారం లేదు. దీంట్లో ఈ పంట ఏదైతే పెరుగుతూ పోతూ ఉందో దాని తగ్గట్టుగా మిల్లింగ్ ఇండస్ట్రీస్ రాలే, రైస్ మిల్ రాలే. ఎందుకంటే రైస్ మిల్ ఇండస్ట్రీ కేవలం ఈ కస్టమ్ మిల్లింగ్ తప్ప వ్యాపారం లేదు వాళ్ళకి. వ్యాపారం ఉంటేనేమో కొంత లాభం ఉంటుంది కాబట్టి స్టాక్ పెట్టుకుంటారు, వాళ్ళు కూడా లాభం ఉంటుంది కాబట్టి చేస్తారు. కానీ రైస్ మిల్లులకి ఎప్పుడైతే స్టాక్ పెట్టుకొని ప్రైవేట్ బిజినెస్ బంద్ అయిపోయిందో, ఈ రైస్ మిల్ ఇండస్ట్రీ కేవలం కస్టమ్ మిల్లింగ్ మీదనే నడవాల్సిన లేదు కాబట్టి, ఈ కస్టమ్ మిల్లింగ్ల ద్వారా వాళ్ళకు వయబుల్ కాదు కాబట్టి, పెట్టుబడి పెడితే వయబుల్ కాదు కాబట్టి కొత్త ఇండస్ట్రీ రాలే. దీనికి చాలాసార్లు రైస్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు, అయ్యా మేము కస్టమ్ మిల్లింగ్ మీద బతకాలంటే కష్టమవుతుంది, మాకు ఫిక్స్డ్ ఛార్జీల పేట 200,000 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్కి ఏమో మీరు 2 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు, ఇప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ అయినటువంటి రైస్ మిల్లుకి ఎందుకు మాకు 2 రూపాయలు ఎందుకు సబ్సిడీ ఇస్తలేరు, దానికి కొంత జాగరణ ఫ్రీ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి, జాగరణ అలకడి చేయండి, కొంత అవసరమైతే ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్ ఆ మిషనరీ కొంత సబ్సిడీ ఇవ్వమని చెప్పి చాలాసార్లు కోరారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా రైస్ మిల్లలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వాటిలు వస్తున్నప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలని కూడా మీటింగ్ పెట్టిన ప్రగతి భవన్లో. ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ నేనేదో గాలికి చెప్పట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిన తర్వాత ఎన్ని మిల్లులకు ల్యాండ్ అలకేట్ చేసిండు, ఎన్ని మిల్లులకి ఇండస్ట్రీ సబ్సిడీ కింద వాళ్ళకు మిల్లులు పెడితే సబ్సిడీ ఇచ్చిండు, ఎన్ని కొత్త మిల్లులకి కరెంట్ సబ్సిడీ ఇచ్చిండు, పాత మిల్లులకి కరెంట్ సబ్సిడీ ఇచ్చిండో
ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా రైస్ మిల్ ఇండస్ట్రీస్కి భూమి కానీ మిషనరీ సబ్సిడీ కానీ కరెంటు సబ్సిడీ కానీ ఇచ్చి ప్రోత్సహించలేదు. దానివల్ల ఏమవుతుంది, ఇవాళ వచ్చిన పంటను మిల్లింగ్ చేసే కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంలో మిల్లులకు లేదు. దానివల్ల మూడు నెలలకో నాలుగు నెలలకో బియ్యం పెట్టాల్సిన రైస్ మిల్లర్ మూడు నెలలకు నాలుగు నెలలకు పెట్టలేక ఆరు నెలలకు ఎనిమిది నెలలకు పెట్టే పరిస్థితి వచ్చింది.